సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ స్కౌట్ యూనిట్ విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సంవత్సరానికి మేము ఈ సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ హుస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్ హుస్నాబాద్ ఆధ్వర్యం లోపల ఒక పాంప్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. అది నేను ఇప్పుడు చదువుతాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు విజయవంతం చేద్దాం జరుగుతున్నాము. ఇందులో భాగంగా మన హుస్నాబాద్ పట్టణంలో కూడా అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారిద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ విధిగా ధరించి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. మద్యం తాగి వాహనాన్ని నడపడం ప్రమాదకరం. అంతే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ జిల్లా పరిషత్ బాలుర హుస్నాబాద్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణం లోపల మన హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి ఆకుల రజిత వెంకన్న గారి వారు దీన్ని ర్యాలీని ప్రారంభించడం జరిగింది కొద్ది క్షణాల క్రితము. అదేవిధంగా హెడ్మిస్ట్రెస్ మనీలా గారు, అదేవిధంగా హెడ్మాస్టరు మన ఎస్ వెంకటయ్య గారు, మా స్కూల్ కమిటీ చైర్మన్ కొమ్ముల సంపత్ గారు కూడా ఈ పాలు పంచుకోవడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ముఖ్యంగా వృత్తాకారంలో ఉండేటటువంటి సింబల్స్ అవి కంపల్సరీ మ్యాండేటరీ, అంటే స్పీడ్ లిమిట్ కావచ్చు లేకుంటే వన్ వే కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత కొన్ని మనకు కాషనరీ ఉంటాయి, తర్వాత ఇన్ఫర్మేటరీ ఉంటాయి, సూచించేటటువంటి చిహ్నాలు అన్నీ కూడా ట్రయాంగులర్లో ఉంటాయి. తర్వాత చతురస్రాకారంలో ఉండేటటువంటి కూడా మనము ఆ నిబంధనలు పాటించమని, అంటే ఇక్కడ నో పార్కింగ్ కానీ అలాంటి విషయాలు తెలియజేస్తాయి. కాబట్టి స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ ఎవరైతే 8వ తరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ట్రాఫిక్ చట్టాలపైన అవగాహన కల్పించేందుకు ఈ ఎస్పీసీ యూనిట్ మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి అందరు అధికారుల సూచన మేరకు కూడా ఈ కార్యక్రమము మన హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము.